హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ఒక ఇంటిని కూల్చివేశారు. అక్రమంగా రోడ్డును ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో హైడ్రా అధికారులు కొరడా జడిపించారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపిన హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇంటి యజమాని కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో క్షణాల్లో ఇల్లు నేలమట్టమైంది. ఈ సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు చేపట్టారు. రోడ్డు సారి ఈ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం, ఆ మాట వినలేదు. దానికి సర్వే నంబర్ లేదు, ప్లాట్ నంబర్ లేదు, చుట్టూ బౌండరీస్ లేవు, ఏమి లేకుండా వచ్చి ఆ విధంగా వాళ్ళు కడతా ఉన్నారు. 5-6 మంది వాళ్ళు చేసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మేము చెప్పిన మాట విని. ఈ లాస్ట్ ఆయన కోర్టులో కేసు ఉండగా కూడా వినకుండా ఆయన బలవంతంగా ఎవరెవరితో ఉన్నపై ఆర్డీఎంఏ వాడు చెప్పినాడో చెప్పి ఆయన పేరు చెప్పి ఇక్కడ టీపీఓతో మాట్లాడించి వాళ్ళు కట్టుకుంటూ పోయారు సార్. అది అక్రమము, అందరూ కూడా దాన్ని కట్టొద్దని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈ పని జరిగినందుకు అందరూ హర్షిస్తున్నారు. ఇది 100% రోడ్డు సార్. ఇది ఈ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేశాం, ఆ మాట వినలేదు. దానికి సర్వే